సాయి టీవీ ప్రేక్ష నమస్కారం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఓం శ్రీ సాయిరామ్ సాయి డైరీలో భాగంగా ఒక చక్కటి అద్భుతమైన నీళ్ళ ఉందండి బాబాగారు హార్దా వెళ్ళారు అదేంటండి బాబా గారు ఎప్పుడు ఏ రైలు ఎక్కలేదు ఏ బస్సు ఎక్కలేదు ఏ టాంగా ఎక్కలేదు అని చెప్పి చెప్తారు కానీ బాబాగారు హార్దా వెళ్ళటం జరిగిందనే చెప్తున్నా ఎందుకంటే వారి చిత్రపటం హార్దా వెళ్ళటం జరిగింది ఇక్కడ కాకా సాహిబ్ దీక్షిత్ ఎక్కడున్నాడు ముంబైలో ఉన్నాడు ఆ సమయంలో మరి సదాశివ డూండి రాజ్ ఎక్కడున్నాడు హార్దాలో ఉన్నాడు మరి బలరాం బాలక్రామ్ ముక్తారాం ఎక్కడున్నాడు షిరిడీలో ఉన్నాడు ఈ ఫిబ్రవరి ఎనిమిదో తేదీ పంతొమ్మిది వందల పదిహేనులో బాబా గారు చిత్రపటం ద్వారా చిత్రపటంగా హార్దా వెళ్ళటం జరిగింది ఇక్కడ దీనికి ముందేం జరిగిందంటే కాకాసాహెబ్ దీక్షితు హార్దాలో ఉన్న సదాశివకు ఉత్తరం రాశారు బాబా గారు చిత్రపటం మీకు మీ దగ్గరికి రాబోతుంది అని రాశారు ఆ ఉత్తరం ఎప్పుడు చేరింది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఆయనకు చేరింది ఆ సాయంత్రం ఈయన స్టేషన్కి వెళ్ళటం జరిగింది ఆ స్టేషన్కి వెళ్ళగానే రైలు వచ్చి ఆగింది ఆ రైల్లో భోగిలోకి ఎక్కి చూడగానే గారి చిత్రపటం కనిపించింది ముందుగా దానికే నమస్కారం చేశాడు నమస్కారం చేసి తలకాయ ఉంచి నమస్కారం చేసిన తర్వాతే బాలక్రామ్ను ముక్తారాంకు నమస్కరించడం జరిగింది ఎవరు ఈ సదాశివు డోండి రాజు హారదాలో ఉండాయన జరిగిన తర్వాత ఆ పటం తీసుకొని బయటికి రాగానే విపరీతమైన జనం గొమ్ముగూడారు బాబాగారి చిత్రపటం వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఇంటికి రావటం కదా గ్రామానికి రావటం జరిగింది హార్దాకి ఒక పండుగ వాతావరణం లాగా ఆ రోజేమైంది సోమవారం అయింది దాసనవమైంది మరి భక్తులందరూ ఎంతో కోలాహలంగా జై జయ ద్వానాలతోటి బాబా యొక్క నామం చెప్తూ శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అంటూ అందరూ చక్కగా కోలాహలంగా ఆ చిత్రపటాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు సదా సదాశివు గారి ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది హార్దలో ఉన్న వెళ్ళి అక్కడ పెద్ద శాలువా వేసి పెద్ద కుర్చీ మీద ఈ పటాన్ని కూర్చోబెట్టడం జరిగింది బాబాగారు వచ్చినట్టు అంటే చిత్రపటం ద్వారా బాబాగారు వచ్చారు కదా మరి బాబాగారు ఎలా వచ్చినా అలానే కదా వచ్చేది కాబట్టి చిత్రపటం వచ్చినా బాబాగారు వచ్చినట్టుగా భావించి కూర్చోబెట్టడం జరిగింది తర్వాత బాబాగారి పాదులు పాదుకులకి అభిషేకం చేయటం తరువాత అష్టోత్తర ఆరతులతోటి అర్చన కూడా చేయటం జరిగింది ఆ విధంగా ఆ రోజు ఆ గ్రామస్తులందరూ బాబా పూజలో తన్మయత్వం చెందటం జరిగింది ఇప్పటికీ హార్దాలు ఆ పటాన్ని మనం తప్పక చూడవచ్చు మనం వెళదే వెళితే గనక సదాశివు డూండి రాజు ఇంట్లో హార్దాలో ఇక్కడ మనం సాధుబయ్య అంటారు వారింటో తప్పకుండా మనం ఆ పటాన్ని తప్పక చూడవచ్చు స్వస్తి